మీకు బాగా ఇష్టమైన స్టూడెంట్ ఎవరు సార్? స్టార్ మేకర్స్ అందరిలో అంటే మీరు యాక్చువల్గా ఎంతమంది స్టార్స్ని తయారు చేశారు, స్టార్స్ అయ్యారు, అందులో బాగా ఇష్టపడే స్టూడెంట్ ఎవరు? బాగా ఎవరైతే విషయమే కాదు కాదు, బాగా ఎవరైతే కష్టపడతారో అలా కష్టపడే వాళ్ళందరూ నాకు ఇష్టమైన స్టూడెంట్సే. ఒకళ్ళ పేరు నేను చెప్పడం తప్పు, ఒకళ్ళు ఎవరినో ఎంచుకుని వాళ్ళ పేరు చెప్పి నేను ఎస్టాబ్లిష్ చేయడం కరెక్ట్ కాదండి. అందరూ ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది అంతే. కానీ ప్రభాస్కి మీరంటే విపరీతమైన ప్రేమ అంటే సార్, నేను విన్నాను లాస్ట్ ఇయర్ మీ బర్త్డేకి ప్రభాస్ ప్రభాశ్రీని ఇక్కడికి పంపించి ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ పేరు మర్చిపోయాను, అందులో మీ బర్త్డే కేక్ కట్ చేసి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారట, నిజమేనా సార్? అవునండి. ఏంటి సార్ ఆ గిఫ్ట్, తెలుసుకోవచ్చా? మరి చెప్పకూడదు అందుకని చెప్ప. ఓకే ఓకే, ఒక అమూల్యమైన గిఫ్ట్. అలాగే నేను ఇంకో విషయం కూడా విన్నాను, లాక్డౌన్ టైంలోని 5 రోజులకోసారి ప్రభాస్ మీకు ఫోన్ చేసి గురువుగారు ఒకటి పంపిస్తున్నాను మీరు తీసుకోండి అని బలవంత పెట్టేవారట, నిజమేనా? నిజమే. ఏంటి సార్ అవి? అది చెప్పకూడదు బయట. 5 రోజులకోసారి ఒకటి కాదు, 5 రోజులకోసారి 5. అంటే మీకు కావాల్సినవన్నీ ఆయన బయటికి రావద్దు గురువు గారు, మీరు బయటికి రాకుండా ఇంట్లో సేఫ్గా ఉండండి అని. కానీ ఆ గురుభక్తి ఉండడం చాలా గొప్ప విషయం సార్. అంటే నిజంగా ఒక స్టార్టమ్ ప్యాన్ ఇండియా స్టార్ ఆయన, ఒక ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, ఇంటర్నేషనల్ స్టార్ ఆయన. కానీ ఇప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుంచుకోవడం అనేది నిజంగా గొప్ప క్వాలిటీ అండి. అంటే ఒక శిష్యుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అయితే అది నేను అనుకోవడం, నేను పర్సనల్గా నేను బిలీవ్ చేసేది కరెక్ట్. అలాగే గురువు కూడా శిష్యులు ఎదుగుతున్నారంటే తనే ఎదగలేకపోయిన క్షణాలను కూడా మనం ఇంతమందిని తయారు చేసామని అనుకుంటూ ఉంటారు. అంటే కింగ్ కంటే ఇప్పుడు కింగ్ మేకర్ గొప్పవాడని అంటారు సార్, అలాగే స్టార్ కంటే స్టార్ మేకర్ గొప్పవాళ్ళని నేను అంటాను. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని పరిచయాలు ఉన్నాయి, ఒక్కరోజు కూడా అంటే ఒకప్పుడు మీరు హైదరాబాద్లో చెన్నైలోని అంటే సినిమా వేషాల కోసం అంటే కొంతమందిని ట్రై చేశారు సినిమాల్లో యాక్ట్ చేయాలనే దానికోసం అని విన్నాను, నిజమేనా సార్? అది నేను సినిమాల్లో యాక్ట్ చేయాలని ఎప్పుడు కోరుకోలేదండి. అంటే నాకు నా నేను ఏ రోజు అటువైపు లేను, క్యారెక్టర్ చేయాలనే కోరిక నాకు లేదు కాబట్టే నేను ఇంత కంఫర్టబుల్గా ఉన్నాను. నేను ఎప్పుడు అలాగ అనుకోలేదండి, నాకు ఆ కోరిక లేదు.